फ्रेंड्स वेलकम बैक टू माय चैनल नीन टेस्ट यम्मी दम बिर्यानी चेसन फ्रेंड्स मटन दम बिर्यानी चूडंडी एंत बागोच्चिंदो चाला टेस्टीगा उंदी अदे एलागो चूसेद्दाम पदंडी मुंदुगा ओक गिन्नेलो 5 चिल्लीस तीसुकुन्नानु कट चेसुकुन्नानु तर्वात 1 कप पेरुगु तीसुकुन्नानु फ्रेश पेरुगु तीसुकुन्नानु फ्रेंड्स तरवाता 2 स्पून्स कारम वेसुकुन्नानु तरवाता ఒక 1 टी स्पून पसुपु वेसानु तरवाता धनियाल पोड़ी वेसानु 1 टी स्पून మిరియాల పొడి 1 టీ స్పూన్ వేసాను ఫ్రెండ్స్ తర్వాత కస్తూరి మేతి ఒక 1 టీ స్పూన్ తీసుకున్నాను దాన్ని కొంచెం క్రష్ చేసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఎవరెస్ట్ మటన్ మసాలా వేస్తున్నాను 1 టీ స్పూన్ तरवाता एमटीआर बिर्यानी मसाला वेस्तुन्नानुंडि नेक्स्ट एमटीआर वारी स्पेशल गरम मसाला वेसानुंडि 1 टी स्पून తర్వాత అల్లం పేస్ట్ వేసాను 2 స్పూన్స్ పుదీనా 1 కప్ అలాగే కొత్తిమీర ఒక 1/2 కప్ అంత వేయండి తర్వాత फ्राइड ऑनियन्स 1 कप अंत तीसुकुन्नानु फ्रेंड्स फ्राइड ऑनियन्स वेसानु चाला टेस्ट वस्तुंदि फ्राइड ऑनियन्स वेस्ते नेक्स्ट साल्ट वेसानु फ्रेंड्स रुचिकि सरिपड़ा कल्लुप्पु यूज चेसानु इप्पुडु बागा दानि कलपाली मसाला अंता कलिसेटट्टुगा कलपाली కలిపిన తర్వాత ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి అందులోకి వేసి మరి కొంచెం కలపాలి తర్వాత 1 లెమన్ విత్తనాలు తీసేసి 1 లెమన్ మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత మటన్ తీసుకున్నాను నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను ఇక్కడ దాన్ని బాగా వాష్ చేసుకొని ఆ కలుపుకున్న మసాలాలోకి వేసి మరి బాగా కలిపి ఒక 2 అవర్స్ మారినేషన్ చేసుకోవాలి దాన్ని నేనైతే 2 అవర్స్ దాన్ని ఫ్రిజ్ లో పెట్టాను ఫ్రెండ్స్ బాగా నానింది మసాలా అంతా బాగా పట్టుకుంది తర్వాత 5 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను తర్వాత 2 అవర్స్ తర్వాత కర్రీ నేను కుక్కర్ లో వేసి ఒక 4 విజిల్స్ రానిచ్చాను రైస్ కోసం వాటర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ముందుగా ఇందులో బిర్యానీ ఐటమ్స్ అన్ని ప్యాకింగ్ వస్తుంది కదా ఫ్రెండ్స్ అవన్నీ వేస్తున్నాను తర్వాత కొత్తిమీర పుదీనా తర్వాత ఒక 5 చిల్లీస్ తర్వాత
వన్ స్పూన్ అల్లం పేస్ట్, ఒక గరిటె ఆయిల్, సాల్ట్, లెమన్ హాఫ్ పిండుతున్నానండి లెమన్. టేస్ట్ బాగుంటుంది లెమన్ వేస్తే రైస్కి. ఇప్పుడు ఇది ఉడకాలి, నీళ్ళు మరగాలి ఫ్రెండ్స్. ఉడుకుతుంది ఫ్రెండ్స్, ఇప్పుడు బియ్యం వేసుకుందాం. అన్నం ఉడికింది చూడండి, నేనైతే 70% ఉడికిచ్చాను ఫ్రెండ్స్. చూడండి బాగా ఉడికింది. తర్వాత ప్లేట్ పెట్టి నీళ్ళన్నీ వంచేసాను. చూడండి చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత నేను ఒక గిన్నె తీసుకున్నాను, మందంగా ఉన్న గిన్నె తీసుకున్నాను ఫ్రెండ్స్. అందులో ఒక 2 స్పూన్స్ ఘీ వేసాను, నెయ్యి. తర్వాత రైస్ వేసుకున్నాను. వన్ లేయర్ రైస్ వేసాను ఫ్రెండ్స్. తర్వాత అందులో 1 స్పూన్ నెయ్యి వేసాను. తర్వాత చూడండి కర్రీ ఎంత బాగా అయిందో, 4 విజిల్స్ తర్వాత, ఎందుకంటే మరి దమ్ చేస్తాం కాబట్టి. మరి కర్రీ వేసుకున్నాను, నెయ్యి 1 స్పూన్ వేసిన తర్వాత కర్రీ వేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర వేసి, కొద్దిగా కొత్తిమీర వేసాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను ఫ్రెండ్స్. తర్వాత మరి పైన రైస్ వేసి కవర్ చేశాను. నెక్స్ట్ ఇంకొక లేయర్ వేసేసాను అంతే. ఇప్పుడు మరి లేయర్ వేసుకున్న తర్వాత రైస్ అంతా బాగా, తర్వాత మరి నెయ్యి వేసాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను ఫ్రెండ్స్. కర్రీలో వేసుకున్నాక కొంచెం పక్కన పెట్టుకుంటాం కదా, అవి ఇందులో బిర్యానీలోకి పనికొస్తుంది. రైస్లో వేయాలి కదా, అప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. తర్వాత కొత్తిమీర వేసాను. వేసిన తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి అదే హీట్ అయ్యే వరకు ఉండాలి. హీట్ అయిన తర్వాత అది గిన్నె పెట్టి దాని మీద నేను వెయిట్ పెట్టాను. పెట్టి ఒక 20 మినిట్స్ తర్వాత చూసాను చూడండి ఎంత బాగా అయిందో బిర్యానీ. చాలా బాగా అయింది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కానీ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ. ట్రై చేయండి మీరు కూడా. బాయ్.